ప్రజల మీద భారం వేసుకుంటూ పెంచుడు ముంచుడు అనేది వాళ్ళ సిద్ధాంతం కనిపిస్తూ ఉంది. ఒకసారి ధరలు పెంచడం, ప్రజలను ముంచడం అనేది స్పష్టంగా కనిపిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన సందర్భంలో దాదాపుగా 8.5 సంవత్సరాల కింది వరకు, అంటే 67 సంవత్సరాల వరకు 110 రూపాయల గ్యాస్ సిలిండర్ ఉంటే, ఈ 8.5 సంవత్సరాలలో దాదాపుగా 745 రూపాయల గ్యాస్ ధరను పెంచిన గొప్ప ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేశ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో మన కామారెడ్డికి వచ్చి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మోడీ గారి బొమ్మ పెట్టలేదని గొడవ పడ్డ సందర్భం దేశంలో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి సిలిండర్ మీద కూడా మోడీ గారి బొమ్మ వేసి ఇవ్వండి అని నేను ఈరోజు మన రాష్ట్రం నుండి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలందరి తరఫున సిలిండర్ మీద మోడీ గారి బొమ్మ వేయడమే కాదు, ఎలాగో నిత్యం మీరు పెంచుతూ పోతూ ఉన్నారు గ్యాస్ ధరలు. ప్రతి మెసేజ్ కూడా ప్రతిదీ మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటారు కదా. ఈరోజు వినియోగదారులకు, రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న వినియోగదారులందరికీ కూడా ఈరోజు పెంచుతున్న గ్యాస్ని మోడీ మెసేజ్ రూపంలో, మోడీ ఇస్తున్నట్టు మెసేజ్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మెసేజ్ ఏది ఇచ్చినా కూడా బాగా మెసేజ్ ఇస్తూ ఉంటారు కదా, ఈరోజు ఇంత ధర పెరుగుతుంది, రేపు ఇంత ధర పెరుగుతుందని వినియోగదారులందరూ కూడా మెసేజ్ ఇస్తే బాగా ఉంటుంది. దాదాపుగా మన రాష్ట్రంలోనే 55 లక్షల మందికి ఈరోజు వినియోగదారులు ఉంటే నెలకి కనీసం 60-70 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది గ్యాస్ ధరలు పెంచడం వల్ల. ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మోడీ గారు దేశంలో ఉన్న మహిళల పట్ల వివక్షతోనే పాలన చేస్తున్న సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, మహిళలు సంఘటితమైతే వాళ్ళ శక్తిలో, వాళ్ళ మహిళా శక్తిలో ఉన్న బలమేంటో మోడీ గారికి తొందరలోనే రుచి చూపించబోతారు. నిజంగానే ఈరోజు మోడీ గారి ప్రభుత్వ పాలన, బీజేపీ పాలన భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక గుద్దుబండలాగా తయారైంది. దాన్ని వదిలించుకోవడానికి ప్రజలందరూ కూడా సన్నిద్ధంతో ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు గమనించాలి, ఈరోజు 8.5 సంవత్సరాలలో జరుగుతున్నది ఏందని ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 410 రూపాయలు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు 40 రూపాయల సబ్సిడీని, ఈరోజు 1155 రూపాయలు పెరిగినా కూడా, ధర పెరిగినా కూడా సబ్సిడీ 40 రూపాయలు, అంటే రాందని సబ్సిడీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దయచేసి మహిళా సోదరి మనందరూ గమనించాలి. ఈరోజు మహిళలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా మోడీ గారు ప్రభుత్వం ఏదైతే మన దేశానికి గుద్దుబండగా తయారైందో ఆ ప్రభుత్వానికి తొందరలో చెమరగీతం పాడాలనే ఆలోచన దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని దృష్టిలో తీసుకొస్తూ, మీ అందరి దృష్టిలో తీసుకొస్తూ